ఈరోజు ఈ శ్లోకాన్ని అందించిన చిన్నారిని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శ్రీశ్రవణ ఛానల్లోకి ఎంటర్ అయిపోదాం శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిన్న మన ఈ పార్వతీదేవి శివుడి టెస్ట్లో పాస్ అవ్వడం గురించి తెలుసుకున్నాం కదా శివుడు పార్వతికి ఆమె తల్లిదండ్రులు అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుంటానని మాటైతే ఇచ్చాను మొదట ఆమె తల్లిదండ్రులను ఒప్పించాలి పెళ్లికి ఒప్పుకునేలా చేయడానికి ఎవరైనా పెద్దవాళ్ళని పంపించాలి ఎవరిని పంపిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నట్ట అక్కడికి సప్తరుషుల్ని పంపించడం బాగుంటుందని అనిపించి వెంటనే వాళ్ళని తలుచుకున్నట్ట శివుడు తలుచుకోగానే సప్త ఋషులు ఆనందంతో ఎవరికి వాళ్లే తమ జన్మలు ధన్యమయ్యాయనుకుని సంతోషించట శివుడు మనల్ని రమ్మన్నాడు అయ్యి అంటూ బయలుదేరడు బయలుదేరండి అంటూ అందరు కలిసి వచ్చారట ఉత్తరం చేస్తూ ప్రార్థిస్తూ ఆ వెండి కొండ మీదకి చేరిపోయారు వాళ్ళు నందీశ్వరుడికి నమస్కారం చేసి వచ్చిన పని చెప్పారు నందీశ్వరుడు సప్త ఋషులు వచ్చిన విషయాన్ని మహేశ్వరుడికి తెలియజేశారు వాళ్ళని సగౌరవంగా తీసుకురమ్మని చెప్పాట శివుడు ఆయన ఆజ్ఞ ప్రకారం సప్త ఋషుల్ని లోపలికి తీసుకొచ్చాడు నందీశ్వరుడు అతి కోమలంగాను సర్వాభరణములు ధరించడం వలన శోభతో చిరునవ్వుతో ప్రకాశించే మొహంతోటి నవయవనంతోనూ ఉన్న శివుడి మనోహరమైన రూపాన్ని చూసి ఆశ్చర్యం ఆనందం నిండిన మనసులతోటి ఆయన వైపే చూస్తూ నిచ్చేష్టులయ్యి ఆయనకు నమస్కరించడం కూడా మరిచిపోయారట వీళ్ళు ఇంత సుందర ఆకారుడు కనుకనే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కూడాను ఈయన్ని చూసి మోహించకుండా ఉండలేకపోయాడు అని అనుకున్నట్ట వాళ్ళు మహర్షుల భార్యలు కూడా ఆ సుందరాకారుణ్ణి చూసి తన్మయత్వంతో ఇంతటి సుందరాకరుడు లోకోత్తర పురుషుడు కనుకనే హిమవంతుడి కూతురు పార్వతి అంతటి ఘోరమైన తపస్సు చేసిందని అనుకున్నాట అలాగే నిలబడిపోయిన సప్తరుషుల్ని చూసి చిరునవ్వుతోటి పలకరించి తగిన ఆసనాల మీద కూర్చోబెట్టాట పరమేశ్వరుడు అందరికీ శివుడు సవినయంగా నమస్కారం చేసి వారి వారి ఆసనాల మీద కూర్చుని పెట్టిన తర్వాత మహర్షి లేచి అన్నారట స్వామి మేం ఎంతో ధన్యులవయ్యం ఎటువంటి పనికైనా మేం సిద్ధమే ఆజ్ఞాపించండి అన్నట మహర్షులారా సూరపద్ముడు తారకాసుడు వంటి రాక్షసులు తమని బాధలు పెడుతున్నారని వారి దుర్మార్గాలను అరికట్టమని బ్రహ్మాది దేవతలు మునులు నన్ను కోరిన విషయం మీకు తెలిసిందే కదా ఆ పని నాకు జన్మించిన కుమారుడి వల్ల జరగాలంటే నేను పార్వతిని వివాహం చేసుకోవాలి పూర్వం నా దగ్గర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల స్వరూపమే ఈ పార్వతి ఆమెకు ఆ విషయం తెలీదు నన్నే వివాహం చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేస్తోంది ఆమె కోరిక ప్రకారం నేను ఆమెను వివాహం చేసుకోవడానికి మీ సహకారాన్ని కోరుకుంటున్నాను అని అన్నట్ట వెంటనే వశిష్ఠుడు మహాదేవా ఆజ్ఞాపించండి మేము మీరు చెప్పినట్టుగా చేయడానికి సిద్ధం అన్నట్ట సప్తలుష్యురారా మొదట్నుంచి కూడాను హిమవంతుడు పార్వతీదేవి ఇష్టానికి సుముకుడే అయినా సూరపద్ముడు తారకాసుడు వంటి రాక్షసులు చెప్పిన మాటలు విని మనస్సు మార్చుకున్నాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఈ వివాహం జరిగేట్టుగా చెయ్యండి మీరు నుంచి వివాహానికి సంబంధించిన పనులన్నీ వైదికులై మీరే చెయ్యాలి మీతో మీ భార్యలను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పాట హిమవంతుడి భార్య మేనకకి సందేహాలేమైనా ఉంటే చక్కగా నచ్చజెప్పండి మీతో అరుంధతిని కూడా తీసుకువెళ్ళండి గిరిజాకుమారికి నాకు వివాహం జరగడానికి ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా మేనకా హిమవంతుల్ని రండి అని చెప్పాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడే ఈ విధంగా నాకు పెళ్లి చేయించండర్రా అని మమ్మల్ని అడుగుతుంటే హిమవంతుడి కుమార్తె ఇష్టపడుతోంది అడిగిరండి అంటూ మనల్ని అడుగుతున్నాడు అని వీళ్ళు తెగ ఆనందపడిపోయారట మనల్నే అడుగుతున్నాడు అని మాత్రం అహంకరించలేసుమా మహర్షులు కదా ఇంతటి మహత్కార్యానికి తమకు అవకాశం దొరికిందని ఆ పనిని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ శివుడి చుట్టూ తానే వాళ్ళు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి మనమెంత అదృష్టవంతులమో అని అనుకుని జగన్మాతను మనస్సులో తలుచుకుని వెంటనే బయలుదేరారు ఆకాశమార్గంలో ప్రయాణం చేసి హిమవత్పర్వత శిఖరం మీద ఆగారు వాళ్ళు ఎన్నో యుగాల నుంచి ఉన్నది అనేక రకాలైన పక్షుల కిలకిల ధ్వనులతోటి ప్రతిధ్వనిస్తోంది ఆ ప్రదేశం అక్కడ వృద్ధాప్యం కానీ రోగాలు కానీ కామక్రోధాలు కానీ అలాంటివి ఉండవుట ఉండవట ఔషధీ ప్రస్తాపురము అన్న పేరుతో అక్కడ గిరిరాజు అంటే హిమవంతుడు ఉంటాడనమాట ఆయన అంతఃపురంలోకి ప్రవేశించట ఈ సప్త సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగిన సప్తమహర్షులు ఆకాశ మార్గం ద్వారా వచ్చి తన అంతఃపురంలో దిగుతుంటే చూసిన హిమవంతుడు ఆనందంతో భక్తితో ఆశ్చర్యంతోనూ వెంటనే ఆసనం నుంచి దిగేశాట తన భార్యలతో కలిసి ఎదురెళ్ళి సకల మర్యాదలతోటి ఆ సప్తమహర్షులు లోపలికి తీసుకొచ్చి బంగారంతోనూ మణులతోనూ నిండి ఉన్న ఆసరాని మీద కూర్చోపెట్టి క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకొని సప్తఋషులతో వచ్చిన మాతర్ని కూడా చక్కగా పలకరించాట అప్పటివరకు నిలబడే ఉన్న హిమవంతుడిని చూసి మునిశ్రేష్ఠుడు వశిష్ఠుడు గిరిరాజా గొప్ప తపస్సంపన్నుడివి పూజ్యుడివి ధార్మికుడివి ధన్యుడివి నిలబడే ఉన్నావే నువ్వు కూడా ఆసనం మీద కూర్చో అన్నట హిమవంతుడు అందరికీ నమస్కారం చేసి కూర్చుని అయ్యలారా ఇంతకు ముందే బోగాని ఇప్పుడు మాత్రం మీ దర్శనం వల్ల ధన్యుణ్ణయ్యాను మీ ఆశీస్సులతోటి ఏ విధమైన కష్టం లేకుండా సుఖంగా ఉన్నాను మీరు ఏ పని ఆజ్ఞాపించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అది కూడా సంతోషంగానూ ఇష్టంగానూ చేసి నా జన్మకు ధన్యతను చేకూర్చుకుంటాను ఆజ్ఞాపించండి అంటూ సవినయంగా అన్నాట మునులందరూ అంగీరస మహర్షి వైపు చూశాట ఆ వచ్చిన పనిని వివరించమని చెప్పాట అంగీరసుడు అన్నట్ట పర్వతరాజా మేం చెప్తున్న విషయం మీ మొత్తం కుటుంబం మినాలయ్యా కనుక నీ భార్యను కూతురు పార్వతిని బంధువర్గంలో వారందరినీ కూడా పిలిపించు అన్నాట రాజు ఆజ్ఞాపించగానే అందరూ వచ్చేసట మహర్షులకి నమస్కారం చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నట్టు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన గిరిరాజకుమారి శరత్కాల చంద్రికలాగా వెలిగిపోతూ చిలికెత్తలతోటి కలిసి వచ్చి మహర్షులకి నమస్కారం చేసి తండ్రి తొడ మీద కూర్చుంది సాక్షాత్తు లోకమాతే ఆ పార్వతి అని తెలిసిన సప్తమహర్షులు పరమ పావని అయిన పార్వతికి మనస్సులోనే నమస్కరించారు బహిరంగంగా చేయకూడదు కదా మరి అందుకని మనస్సులోనే నమస్కరించేసి మౌనంగా వాళ్ళ వైపు చూస్తూ హిమవంతుడు మహర్షులారా ఈమె నా కుమార్తె పార్వతి నాకు ఆభరణమూ ప్రాణము కూడా ఈ పార్వతే అన్నట గర్వంగా ఆవిని చూసుకుంటూ పార్వతేశ్వర ఈవి నీ కూతురేగాని సర్వజగత్తులకు జననయ్యా మేం వచ్చిన పని చెప్తాం శ్రద్ధగా విను అంటూ అంగిరసుడు చెప్పడం ప్రారంభించాడు ఏ మహానుభావుడైతే సృష్టి స్థితి సంహారకుడు పరబ్రహ్మము పరంజ్యోతి మంగళప్రదుడు రక్షకుడు చావు పుట్టుకలు లేనివాడు నియంత పవిత్రుడు ధాత కారకుడు అయిన ఉన్నాడో ఆ సర్వేశ్వరుడైన శివుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించమని అడగడానికి వచ్చామయ్యా ఈశా పరమేశ సర్వేశ అని పిలువబడే లోకేశ్వరుడు నీకు కూడా పూజనీయుడు కదా అయినా శివుడు నీకు అల్లుడుగా వస్తే అంతకంటే గొప్ప సంపద ఏముంటుంది పుణ్యప్రదమైన ఇటువంటి అవకాశం ఇంకెంతమందికి దక్కుతుంది చెప్పు నీ వంటి పుణ్యప్రదుడికి తప్ప అని ఉపోద్ఘాతంలాగా స్టార్ట్ చేసేట అంటే ఇంట్రడక్షన్ లాగా శివుడి గుణగణాలని పొగుడుతూ అలాంటి వ్యక్తిని కల్లుడుగా రాబోతున్నందుకు నువ్వు ఆనందపడు అంటూ ఒక హెచ్చరికలాగా చెప్తూ కూడా నువ్వు ముందుకెళ్తున్నాడని ఇంకా ఏం చెప్తున్నట్ట ఆది మధ్యాంతరహితుడైన సర్వేశ్వరుడి పాదాలు కడిగి నీ కూతుర్ని దానమిచ్చే అదృష్టం నీకు కలగాలని ఆ అర్హత నీకు తప్ప వేరే ఎవరికీ లేదని మా అభిప్రాయం అయ్యా అంతేకాదు పార్వతీపరమేశ్వరుల తేజంతోటి బలవంతుడు సుకుమారుడు నీకు మనవుడుగా పుట్టి దేవతలకు రక్షకుడై సూరపద్ముడు తారకాసుల వంటి రాక్షసును సంహరించి లోకాలన్నిటినీ బాధ నుండి రక్షిస్తాడు పర్వతేశ్వర హిమమంత కొంచెం ఆలోచించవయ్యా లోకాసురుడు అరిభయంకరుడు భక్తికింకరుడు అయిన శంకరుడు నీకల్లుడైతే నీ జన్మధన్యమైనట్టే కదా నువ్వు అన్ని లోకాల్లోనూ పూజ్యుడోతావు అని మెల్లిగా చెప్పట్ట ఈ అంగీరసకు అంగీరస మహర్షి వివరించిన విధానం విన్న మహర్షులకు కూడా బాగా నచ్చేసింది ఆయన చెప్పిన విధానానికి హిమవంతుడు కూడా సంతోషపడ్డాట అంతవరకు తన మనస్సులో ఉన్న రకరకాల ఆలోచనలు అనుమానాలు అన్నీ పోయి సంతోషంతోటి తన కూతురు గిరిజను అక్కును చేర్చుకుని ఆనంద అభిషేకించేశాడు మహర్షులారా మీరు చేసిన ఉపదేశం వల్ల నేను ధన్యుణ్ణయ్యానయ్యా నా ప్రియపుత్రిక పార్వతిని మీ ఇష్టప్రకారమే శివుడికి కన్యాదానం చేస్తానన్నాడు శుభస్య శీఘ్రం అన్నట్ట మహర్షులందరూ హిమవంతుడు మహర్షులకి వినయంగా నమస్కారం చేశాడు మహర్షులంతా కూడాను తథాస్తు అంటూ పలికి హిమవంతుడి అదృష్టాన్ని పొగిడాట బృహస్పతి హిమవంతుడి భార్యల వైపు చూసి తలురారా కుమార్తెకు వివాహం జరుగుతుందని తెలియగానే తల్లు మనస్సులో ఆనందంతో పొంగిపోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ నిర్ణయం మీరు కూడా అంగీకరిస్తేనే మాకు తృప్తిగా ఉంటుంది అన్నట్ట హిమవంతుడి భార్యలు తమ అంగీకారాన్ని సంతోషంగా తెలియజేశారు పెద్ద భార్య మేనక పూజ్యులారా మీరు అంగీకరిస్తే నాకున్న కొన్ని సందేహాలను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను తప్పైతే క్షమించండి అందిట చెప్పు తల్లి ఇది నీ కూతురి వివాహం సందేహాలు అస్సలు ఉండకూడదు సుమా సందేహ నివృత్తి కోసమే అడిగాను నేను ఈ విషయం అంటూ బృహస్పతి మళ్ళీ పలికాట అప్పుడు సప్తరుషులకి నమస్కరిస్తూ ఆవిడన్నార అయ్యా తల్లిగా ఇది నా సందేహం మాత్రమే పరమాత్మ అయిన ఆ శంకరుణ్ణి పర్వతరాజ కుమార్తె సేవించగలదా అసలా మాలోనేమో రాగద్వేషాలు అజ్ఞానము ఎక్కువ కదా జడత్వం కూడా ఎక్కువే కదా సరిగ్గా మాట్లాడమే కాని వాళ్ళం జగద్దాత మృత్యుంజయుడు మహాదేవుడు రౌద్రుడు అయిన శంకరుణ్ణి మా పార్వతి సంతృప్తి పరచగలదా ఎంత చక్కగా అడిగారో చూడండి అమ్మ తన కూతురు అక్కడ సుఖపడుతుందా అని అడగడం కాదు ఎంత అద్భుతంగా అతనికి తగ్గ ఆవిడ మా అమ్మాయి అని అడుగుతున్నారు అయ్యా రుద్రుడికి కోపం వచ్చి బ్రహ్మ శిరస్సును కొనగోటితోటి తీసేశాడు మన్మధుణ్ణేమో చూపుతోటే బూడిద చేసేశాడు మామగారు బ్రాహ్మణుడు అయిన దక్షుడి తల నరికించాడు యజ్ఞాన్ని మునుల్ని ఋత్వికుల్ని పండితుల్ని దేవతల్ని చివరికి యజ్ఞభోక్త అయిన విష్ణుమూర్తిని కూడా ఆయన వదల్లేదు అటువంటి రుద్రుడి మనస్సుని తెలుసుకొని మసలడం అతి గారాభంగా పెరిగిన మా అమ్మాయికి సరిగ్గా చేతనవుతుందాయ్యా అంటూ ఆవిడ తన భయమూ బాధని వ్యక్తపరిచారట బాధ కలిగినప్పుడు చెప్పుకోవడానికి దగ్గర మేమెవరూ ఉండం కదా పరమేష్ఠికి తల్లిదండ్రులు సోదరులు హితులు బంధువులు అక్కచెల్లు ఎవరూ లేరే మనసు కష్టపడినప్పుడు మా పార్వతి ఎవరితో చెప్పుకుంటుందయ్యా రుద్రుడికేమో శాంత స్వభావం కాదని కదా నా మనసు మాత్రం పరిపరి విధాలైన ఆలోచనలతోటి అల్లకల్లోలంగా ఉంది నన్ను క్షమించి ఆడపిల్ల తల్లిగా నా మనస్సును సమాధానపరచండి అంటూ ఆవిడ వినయంగా కోరిందిట ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న అరుంధతి అంటే సప్తఋషుల వశిష్ఠుడి భార్య ఏమన్నట్ట పిచ్చిదానా సర్వేశ్వరుడికి ఆ సంపదల కొరత అతడే అందరికీ అధికారి అతడికి పైన ఉన్న అధికారి ఎవడు చెప్పసలా అసలు ఇంకొక రాజెవరు జగత్తు మొత్తానికే తండ్రి అయినవాడికి వేరే తండ్రి అంటూ ఉంటాడా దండిస్తాడని కదా నువ్వు అన్నావు దండించేవాడే లేకపోతే బలవంతులు బలహీనుల్ని బతకనిస్తారా చెప్పండి విచ్చలివేడితనం పెరిగిపోతుంది కదా ప్రభు అయినవాడు దుర్మార్గులను శిక్షించి తీరాలి కన్ను తెరిచి చేస్తాడని కదా అన్నావు నువ్వు మరి దక్షుడు తన కుమార్తె ఎదురుగా త్రిభువన పాలకుడైన త్రినేత్రుణ్ణి నిందించినప్పుడు దండించి తీరాలి కదా మంచివాళ్లను శివుడు ఎప్పుడు దండించడు ఆయనకు ఉబ్బులింగుడనే పేరు కూడా ఉంది వినలేదా నీ సంశయాలన్నీ వదిలిపెట్టు ఆయనకోసమే పుట్టి ఆయనకోసమే పెరిగి ఆయనకే అర్ధాంగిగా వెళ్లాలని కలలు కంటూ కఠోర తపస్సు చేస్తోంది నీ పార్వతి నీ కూతుర్ని శివుడికిచ్చి వివాహం చేస్తే నువ్వే కాదు నీ తరతరాల బంధువులు కూడా ధన్యుడవుతారు అంటూ వివరించిందిట అరుంధతి మాటలు విన్నాక మేనకకి మనస్సు ఊరడెళ్ళిందనమాట అప్పటి వరకు ఆమె మనస్సులో శివుడి పట్ల అమితమైన భయం ఉండేది సంపదన లేనివాడని కోపిష్టని తను గారాబాల కూతురు రుద్రుడి దగ్గర సుఖపడగలదా అని అనుకునేది ఇప్పుడు ఆ భయం తగ్గిపోయి మిగిలిన వాళ్లతో కూడాను ఆవిడ ఏకీభవించిందిట అందరూ అంగీకరించారు గనక పార్వతిని పెళ్లి కుమార్తెరిగా అలంకరించి తీసుకుని రమ్మన్నాడు హిమవంతుడు పుణ్య స్త్రీలందరూ ఆవిడ్ వెంట పెట్టుకుని వెళ్ళి సర్వ అలంకారాలతోటి పెళ్లి కూతురిగా అలంకరించి తీసుకొచ్చాట అందరికీ వినయంగా నమస్కారం చేసింది పార్వతీదేవి మునికాంతులు సప్తఋషులు శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు అంటూ తీవించాట మేనక మహర్షులందరికీ నమస్కారం చేసి అజ్ఞానంతో తాను పలికిన మాటలకి క్షమించమని అడిగిందిట తరువాత చేయవలసిన విధానాన్ని కూడా వాళ్లనే చెప్పమని ప్రార్థించిందట అప్పుడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు శివపార్వతుల వివాహం ఏ విధంగా జరుగుతుంది దీనికి ఎవరెవరు ఆహ్వానితులు ఇవన్నీ కూడాను రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు